కార్యక్రమం బాగా ఆలస్యంగా జరుగుతా ఉన్నా. నడివేసిన కూడా తెలుసు ఉన్నా. ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నడిలోటన్న సంగతి తెలిసి ఉన్నా, ఖాతరు కూడా చేయకుండా ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించకుండా చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి అభ్యర్థులు పంచిపెడుతూ ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్న మీ అందరి ప్రేమానురాగాలకు అభ్యర్థులకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు ప్రేమానురాగాలకు చేతులు జోడించి రైతు భరోసా యాత్ర సందర్భంగా అనంతపూర్ జిల్లాకు రావడం ఇది మూడవ దశ. ఆ రోజు అసెంబ్లీ జరుగుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎక్కడా చనిపోలేదు, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, రైతులందరూ నాకు సర్వాలు కప్పుతున్నారు అని చెప్పి ఆ రోజు రైతన్నలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బుకాయించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వినడం లేదు కదా, ఎవరు చూడడం లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మోసాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడు. ఇవాళ రైతుల చావులు ఇవాళ కనీసం ఆ రైతులు చనిపోయారు అని చెప్పి ఒప్పుకున్నదానికి కూడా నీకు మనసు రావడం లేదు. కారణం ఏమిటంటే 5 లక్షలు ఎక్కడ ఇవ్వబడుతుంది అని చెప్పి ఇవాళ ఆ ప్రతి రైతన్న కుటుంబం దగ్గరికి నేను వెళ్తా, ఆ చనిపోయిన ప్రతి చేనేత కుటుంబం ఆ కుటుంబం దగ్గరికి నేను వెళ్తా, వెళ్ళి వాళ్ళు పడుతూ ఉన్న బాధలు నీకు అర్థమయ్యేట్టుగా నీకు కనిపించేట్టుగా చేస్తాను. ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన అయిపోయిన తర్వాత ప్రజలతో పనైపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అన్నది ఒక్కసారి మనం అంతా కూడా గమనిస్తే నిజంగా కొండ తరుక్కుపోతుంది. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ గోడ మీద రాక చూసినా కూడా కనిపించేది, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే టీవీ ఆన్ చేస్తే సార్ ఇంటికి వెళ్ళి కనిపించేది, జాబు రావాలంటే పాపం రావాలంటే అంతంతో కూడా ఆగేది లేదు. టీవీ ఛానల్ ఇంకా ముందుకు పోయి చెప్తుంది అలా జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు మైక్ పట్టుకొని ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే చాలు, తన మాటల్లో నుంచి వచ్చేది రైతులకంతా కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తాము, ప్రతి మీటింగ్ లో వినిపించాడు. ఎన్నికలు అయిపోయి
ప్రజలతో పనితీరిపోయింది. అంతే, చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి 2 కోట్లు కలవడం కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు సొంత మామ బంటి రామారావు గారు కూతుర్నిచ్చిన మామనే 2 కోట్లు కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం గురించి ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యక్తినైనా 2 కోట్లు అలా పరిచయగలుగుతాడు. సొంత కూతుర్నిచ్చిన మామ దగ్గర నుంచి రైతన్నైనా సరే, డ్వాక్రా అక్క చెల్లెమ్మైనా సరే, ఉద్యోగం కోసం సునాయసంగా 2 కోట్లు కొడవగలుగుతాడు. పొడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు, వాళ్ళతో పని పడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే ఎన్టీ రామారావు గారు ఫోటో పెడతాడు, ఆ ఫోటో పడిపోయి కండగలుగుతాడు. ఇలా 2 కోట్లు కొడవడం, పొడిచిన తర్వాత ప్రజలు మర్చిపోతారు అని చెప్పి మళ్ళీ అదే విధంగా మళ్ళీ వెతిరేకి దండేసి మళ్ళీ ప్రజలు మర్చిపోయారు అని చెప్పి ముందుకుపోవడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. ఇవాళ జిల్లాలో ఒక్కసారి రైతులను పడతా ఉన్న బాధలు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న దానికి వెళ్తా ఉన్న పరిస్థితులు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారి మనసులో మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారి మెడలు వచ్చినా సరే ఆ రోజు ఎన్నికలప్పుడు ఒత్తిడి తీసుకొచ్చే దానికోసమే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మనం అంతా చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కటి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతన్నలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు రుణాలు కట్టకుండా పోయారు. ఆయన కట్టద్దు అని అంటే కట్టినందుకు మొన్నటి దాకా రైతన్నలకు అదే రుణాల మీద పావున వడ్డీకో లేదా 0 వడ్డీకో రైతన్నలకు రుణాలు అందేటివి. చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టకుండా పోయినందుకు ఇవాళ రైతన్నలకు అపరాధ వడ్డీ కింద 14% నుంచి 18% ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను, ఈ వడ్డీ అంతా నువ్వు కట్టావా ఎవరు కట్టావు చంద్రబాబు నాయుడు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, రైతులకి ఇవాళ అప్పులు దొరకడం లేదు, బ్యాంకులకు పోతే బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ కావడం లేదు, రుణాలు రెన్యువల్ కావడం లేదు కాబట్టి రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం లేదు. ఇవాళ రైతన్నలకు క్రాప్ ఇన్సూరెన్స్ అందడం లేదు, రైతన్నలకి ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదు. ఈ పరిస్థితి అడుగుతా ఉన్నా చంద్రబాబు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత సిద్ధమయ్యాడంటే రైతులందరికీ రైతులందరికీ రుణాలు మాఫీ అయిపోయాయి, వారందరూ నాకు క్షణాలు కట్టుకున్నారు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ 2 చేతులు పైకెత్తండి, మీ పైకెత్తి మీరు గట్టిగా చెప్పండి, మీ రుణాలన్నీ మాఫీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాస్తో కూస్తో భిక్ష వేసినట్టు కాస్తో కూస్తో ఇస్తా ఉన్నది, ఆ రైతన్నలకు కనీసం వడ్డీ కూడా రావడం లేదు అన్న మాట. ఇవాళ డ్వాక్ర అక్క చెల్లెమ్మల పరిస్థితి అంతే, డ్వాక్ర అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను, పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు అన్నాడు. ఇవాళ డ్వాక్ర అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పి డ్వాక్ర అక్క చెల్లెమ్మల రుణాలు మా రుణాలు కట్టకుండా పోయినందుకు ఇవాళ డ్వాక్ర అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి తెలియకపోతుందనే పొలిపు అకౌంట్లో నుంచి వాళ్ళు డబ్బులు లాక్కుంటున్నారు బ్యాంకులు. మొన్నటి దాకా డాక్టర్ అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉంటే ఇవాళ డాక్టర్ అక్క చెల్లెమ్మలు 2 రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇవాళ ప్రతిరోజు డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో జిల్లా ఎడిషన్ లో పేపర్లు చూస్తే 4వ పేజీ ఏం కనిపిస్తుంది అంటే ప్రతిరోజు బంగారం అంతా కూడా వేలం చేస్తా ఉన్నట్టుగా ఇవాళ నోటీసు కనిపిస్తా ఉందో. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు ఇంకా పులిస్తాపు అనేది ఉండదు. ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా హంద్రీ నీళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి హంద్రీ నీళ్ళ నీళ్లు నేనే ఇచ్చాను అని చెప్పి ఇవాళ గొప్పని చెప్పుకుంటారు.
ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, హంద్రి నీవో అన్న ప్రాజెక్టుకు నువ్వు డబ్బులు ఎంత కేటాయింపులు చేశావు చంద్రబాబు? చంద్రబాబు నాయుడు గారు, హంద్రి నీవో అన్న ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేటాయింపులు చేసింది కేవలం 13 కోట్లు. ఆ తర్వాత దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85 ప్రాజెక్టు పూర్తయి నిలబడింది. ఇవాళ 580 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 85% ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తారు. వచ్చి కొలాయిలు నింపినట్టుగా నీళ్ళు అలా తిప్పుతారు, అలా తిప్పి నీళ్ళు ఇలా కరుగుతా పోతా ఉంటూ ఒక మరి చంద్రబాబు నాయుడు గారు అడగండి, అయ్యా గొప్పతనం ఎవరిది? ప్రాజెక్టులు కట్టిన వారుగా లేకపోతే కొలాయిలు తిప్పిన వారుగా? ఇదే చంద్రబాబు నాయుడు గారు హంది నీవ ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ తాను కేటాయింపులు చేసింది 200 కోట్లు. ఈ 200 కోట్లు ఎవరికి సరిపోతాయి చంద్రబాబు నాయుడు గారు అడగండి. కారణం ఏంటంటే హంది నీవలో పంపులు ఆడుతా ఉన్నాయి, అక్కడ పంపులు ఆడుతా ఉన్నాయి. గత సంవత్సరం 4 పంపులు ఆడిచ్చారు, ఆ 4 పంపులకు కరెంటు బిల్లు 200 కోట్లు వస్తే అంటే చంద్రబాబు నాయుడు గారి కేటాయింపులు కనీస కరెంటు బిల్లులకు కూడా రావడం లేదు. మరి అటువంటిప్పుడు అందులో ఈ ప్రాజెక్టు పనులు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి కలగండి. ఇవాళ కూడా ఒక్కటి చెప్తా ఉన్నా, ఏ ఒక్కరైనా కూడా మోసం చేసి అబద్ధాలు ఆడితే ఒక్కసారి ప్రజలను మోసం చేయగలుగుతారు, అబద్ధాలు ఆడి ఒక్కసారి ప్రజలను మోసం చేయగలుగుతారు, కానీ మళ్ళీ మళ్ళీ చేయలేరు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, మీరు ఆడిన మోసం, మీరు ఆడిన అబద్ధాలు, మీరు చెప్పిన మోసం ఇవన్నీ ఊరికే పోవు, పై నుంచి దేవుడనే వాడు చూస్తున్నాడు. చనిపోయిన ప్రతి రైతు ఉసిరే తగ్గుతుంది చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు బంగార ఖాతాలో కలుగుతారు. ఇవాళ కూడా మన పోరాటం ఇంతటితో ఆగిపోకూడదు, ఈ పోరాటం గట్టిగా కొనసాగితేనే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వచ్చినప్పుడే కాస్త కూస్తూ చంద్రబాబు నాయుడు గారు పడుకుతారు. ఇవాళ మీరు అంతా కూడా చూసినా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి వస్తేనే తనకే మనిషి. మన ఆర్టీసీ కార్మికులు 11 రోజులు స్ట్రైక్ చేస్తే పట్టించుకోలేదు, బతు పులుగులు ఇస్తారో బతుకాలు చేస్తారో బతు పులుగులు ఇస్తారో రోజులు పనికారు. మున్సిపల్ కార్మికులు 14 రోజులు స్ట్రైక్ చేస్తే పట్టించుకోలేదు, 4 రోజులు పరిష్కారం చేయకపోతే బతు చేస్తామని చెప్తే రోజులు పనికారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ పొద్దున రైతుల గురించి అయినా సరే, డాక్టర్ అక్క చదువుల గురించి అయినా సరే, చదువుకుంటున్న పిల్లల గురించి అయినా సరే పలకాలి అంటే ఒత్తిడి ఉంచాయి చంద్రబాబు నాయుడు గారు పలుకుతారు. గట్టిగా అందరం కలిస్తే ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు మెడలు వచ్చైనా సరే ఆ రోజు ఎదుకునప్పుడు ఏం చెప్తాడో అది సాధించుకుంటే ఆ రోజు చెప్తా ఉన్నా. ఇవాళ ఈ జిల్లాలో ఉపాధి హామీ పనులు జరగడం లేదు, ఇవాళ బెంగళూరుకు 100 కోట్ల వరకు పెట్టా ఉన్నారు పనులు కలిపించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గట్టిగా నిలదీస్తూ అడగండి, ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా అని చెప్పి. ఇవాళ కూడా ఇంత కష్టమైనా కూడా కడుపు నిండా బాధిన్నా కూడా ఏ పంటకు గిట్టుబాటు రాకపోయినా ఏ పంటకు కూడా ఏ పంట వేసినా కూడా నష్టమస్తా ఉన్న పరిస్థితి ఉన్నా, బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోయినా, క్రాప్ ఇన్సూరెన్స్ రాకపోయినా, ఇన్పుట్ సబ్సిడీ రాకపోయినా కూడా కడుపు నిండా బాధగా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతను చూపిస్తూ సంగీతాన్ని తెలుపుతా ఉన్నందుకు పేరు పేరున మరొకసారి ప్రతి ప్రతి సోదరికి తీసుకున్నందుకు మీ అందరి ఆప్యాయతలకు ఆత్మీయతలకు మరొకసారి హృదయపూర్వకంగా